చరణానికి మా శుభాకాంక్షలు. శ్రీ తులసి ఆయుర్వేదిక్ హాస్పిటల్ తరఫున, మా స్టాఫ్ అందరి తరఫున నేను డాక్టర్ శోభారాణి మా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయుర్వేదిక్ రిజినేషన్ సెంటర్ నుంచి వచ్చాము. మన కాదలూరు రోడ్లో మీ సృష్టి టౌన్షిప్ నందు మన హాస్పిటల్ స్థాపించడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఆయుర్వేదాన్ని అందుబాటులో తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆయుర్వేదిక్ రిజినేషన్ సెంటర్ స్థాపించడం జరిగింది. స్థాపించిన అనంతకాలంలోనే హాస్పిటల్ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నది. సూళ్ళూరుపేట రీజియన్ అంతా కూడా ఇప్పుడు మన రోటరీ క్లబ్ వాళ్ళు, శ్రీ తులసి ఆయుర్వేదిక్ రిజినేషన్ సెంటర్ వాళ్ళు కలిపి ఒక మెగా క్యాంప్ నిర్వహించాలి సూళ్ళూరుపేటలో. ప్రజలందరికీ కూడా ఆయుర్వేదాన్ని ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు అంటే ఈ నెల ఈరోజు జూలై 30వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ క్యాంప్ జరుగుతుంది. రోటరీ క్లబ్ వాళ్ళు ఎంతో శ్రమించి వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ ఆయుర్వేదం గురించి తెలియజేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ క్యాంపు వాళ్ళు ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. కావున సూళ్ళూరుపేట ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ మెగా వైద్య శిబిరంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా వచ్చే అన్ని రకాల జబ్బులకు, కీళ్లవాతం, పక్షవాతం, స్కిన్ డిసీజ్, సోరియాసిస్, దీర్ఘకాలిక అన్ని దీర్ఘకాలిక వ్యాధులు, గైనిక్ డిసార్డర్స్, ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మన పురాతన వైద్యమైన ఆయుర్వేదంలో ప్రతి ఒక్కదానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పంచకర్మ థెరపీస్ కూడా ఉన్నాయి. కేరళ పంచకర్మ థెరపీస్ ఇక్కడ సూళ్ళూరుపేటలో అందరికీ అందుబాటులో తేవాలనే ఉద్దేశంతోనే హాస్పిటల్ స్టార్ట్ చేశాము. ఆ మంచి ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇంకా చేరువు కావాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది.